స్టేషన్ ఘన్పూర్ రాజకీయం రచ్చకెక్కుతోంది. ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఢీ అంటే ఢీ అంటున్నారు. వీరిద్దరి మధ్య వివాదం చిలికి చిలికి గాలివానలా మారుతోంది. తాజాగా మరోసారి కడియం శ్రీహరిపై రాజయ్య సంచలన ఆరోపణలు చేశారు. కడియం శ్రీహరి కాంగ్రెస్తో టచ్లో ఉన్నారని బాంబు పేల్చారు. ఎమ్మెల్యే రాజయ్య తనకు అక్రమ ఆస్తులు ఉన్నాయని నిరూపిస్తే నియోజకవర్గంలోని ఎస్సీలకు రాసిస్తానంటూ కడియం శ్రీహరి సవాల్ విసిరారు. అయితే కడియం వ్యాఖ్యలకు రాజయ్య మరోసారి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డితో కడియం టచ్లో ఉన్నారని ఆరోపించారు. కాంగ్రెస్తో టచ్లో ఉండి బీఆర్ఎస్లో చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని రాజయ్య తీవ్ర విమర్శలు చేశారు. కడియం కూతురు కావ్యకు వర్ధన్నపేట టికెట్, తనకు స్టేషన్ ఘన్పూర్ టికెట్ కోసం కాంగ్రెస్తో బేరమాడుతున్నారని రాజయ్య ఆరోపించారు. కడియం శ్రీహరి అవినీతి చిట్టా విప్పే రోజులు దగ్గర పడ్డాయన్నారు రాజయ్య. టీడీపీ హయాంలో మంత్రిగా ఉన్న సమయంలో దళితులను కడియం శ్రీహరి మోసం చేశారన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం వరంగల్ ఎంపీ దయాకర్, ఎమ్మెల్యే ఆరూరి రమేష్ సహా తనను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని రాజయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిధులను సొంత అవసరాలకు అనుచరులకు కడియం మళ్లించారని రాజయ్య మండిపడ్డారు. కడియం శ్రీహరి తన అనుచరుల జోలికి వచ్చినా, దళితుల జోలికి వచ్చినా ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. రేవంత్ దగ్గరకు పోయి మా కావ్యకు వర్ధన్నపేట కావాలి టికెట్, అదేవిధంగా గణపురంకు నాయకు కావాలని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడుతున్నట్టు మనకు సాక్ష్యాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తూ ఉన్నాయి. కడియం శ్రీహరి గారు నా వరకే వదిలిపెట్టలేదు. అరూరి రమేష్ను, పసునూరి దయాకర్ ఎంపీ గారిని స్వయంగా నన్ను మరి కట్ల పెట్టుకొని రాసి రంపాన పెడతా ఉన్నాడు. రాష్ట్ర ప్రభుత్వం కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు.